करोना व्याधि कट्टडिलो भागंगा इक्कड पोलीसुलु अमलु चेस्तुन्न तीरुनु बुधवारं रूरल जिल्ला एस्पी अट्टड बाबूजी आकस्मिकंगा तनिखी चेशारु। ई सदर्भंगा ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు కరోనా వ్యాధి బారిన పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు। ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని నిబంధనలు అతిక్రమించి ప్రజలు బహిరంగంగా రోడ్లపై తిరిగిన వారికి గుర్తించి వారిపై చట్టపరమైన చర్యల్లో భాగంగా 40,000 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు। అలాగే వివిధ రాష్ట్రాల జిల్లాల నుంచి వచ్చిన 5,000 మందిని వలస కూలీలను గుర్తించి క్వారంటైన్కి పంపించామన్నారు। ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఇప్పటికే బహిరంగ మార్కెట్లను తొలగించి విశాలమైన ఎన్టీఆర్ గ్రౌండ్ మార్కెట్లో యార్డులో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। లాక్డౌన్ చాలా కట్టుదిట్టంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది। ముఖ్యంగా మన జిల్లాలో ఒక రెడ్ జోన్ ఉన్నది నర్సీపట్నంలో। ఇప్పటివరకు ఓరల్ ప్రాంతంలో 3 పాజిటివ్ కేసులు మనకి వచ్చాయి। అయితే మొత్తం ఓరల్ ఏరియాలో ముఖ్యంగా గ్రామీణ మండలాల్లో ప్రజలందరిలో కూడాను అవగాహన తీసుకొచ్చి ఇది ప్రభుత్వం పెట్టినటువంటి నియమ నిబంధనలన్నీ కూడాను ప్రజల యొక్క సేఫ్టీ కోసం అని చెప్పి అందరికీ చెప్పి మనం ఈ లాక్డౌన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము। ప్రజల నుంచి కూడాను చాలా మంచి స్పందన ఉంది। ప్రజలు కూడా మనం పెట్టినటువంటి నియమ నిబంధనలను అందర్నీ కూడాను బాగా అర్థం చేసుకుంటున్నారు।